మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మన యొక్క పుట్టిన తేదీని ఏ వారం అవుతుందో ఏ విధంగా తెలుసుకోవాలో చూద్దాము. సో దీనికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి, సో క్యాలెండర్కి సంబంధించిన సమస్యలుగా మనం పరిగణిస్తాము. సో వీటిని మనకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగా విఆర్ఓ కానీ, మరి పంచాయతీ కార్యదర్శి కానీ, మరి అదేవిధంగా కానిస్టేబుల్, ఎస్ఐ, సో గ్రూప్స్ సంబంధించినటువంటి పరీక్షల్లో సో ఒక తేదీ ఇచ్చి, సో ఈ తేదీ ఏ వారం అవుతుందని మనల్ని ప్రశ్నించడం జరుగుతుంది. సో అలాంటప్పుడు మనము ఒక సింపుల్గా మరి కొన్నిటిని గుర్తించుకోవడం ద్వారా మనము వాటిని తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూద్దాము. సో మనం పుట్టినరోజు అనగా మరి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీని బేస్ చేసుకొని ఆ పుట్టిన తేదీ ఏ వారం అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. సో దానికోసం మనం ఒక కొన్ని కోడ్స్ అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే రోజులు మరి వాటి కోడ్లు, సో అదేవిధంగా నెలలు మరి వాటి కోడ్లు, సో అదేవిధంగా శతాబ్దాలు వాటి కోడ్లు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో రోజులు కోడ్లు చూసినట్లయితే ఇక్కడ మనకు ఆదివారం నుంచి శనివారం వరకు మొత్తం వారాలు అనేవి ఇక్కడ ఉండడం జరిగింది. సో దీని యొక్క కోడ్లు 0 నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్కటి పెరుగుతూ ఇక్కడ 6 వరకు ఉంటుంది శనివారం. సో వీటిని గుర్తించుకోవడం వద్ద కష్టమేం కాదు. సో తర్వాత ఇక్కడ నెలలు వాటి కోడ్లు ఉంది. సో ఇక్కడ జనవరి నుంచి 12వ నెల డిసెంబర్ వరకు ఇక్కడ నెలలు ఉన్నాయి. సో వీటి యొక్క కోడ్లను 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో తర్వాత 3, సో తర్వాత మళ్ళీ 3 ఉంటుంది. సో తర్వాత 6 అనగా, సో ఈ 3 రెండింటిని కలిపితే 6 వస్తుంది. సో అదేవిధంగా ఈ 0కు 1 కలిపితే మళ్ళీ 1 వస్తుంది. తర్వాత ఈ 3లకు 1 కలిపితే, అంటే ఈ 3కి 1 కలిపితే 4 వస్తుంది. సో మళ్ళీ 6 అనేది ఇక్కడ 6 అదేవిధంగా ఉంటుంది. మళ్ళీ ఈ 1కి 1 కలిపితే 2 వస్తుంది. మళ్ళీ ఈ 4కి 1 కలిపితే 5 వస్తుంది. సో తర్వాత ఈ 6 నుంచి 6ను తీసేస్తే 0 వస్తుంది. సో తర్వాత 2కి 1 కలిపితే 3 వస్తుంది. తర్వాత 5 అనేది అదేవిధంగా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఒక స్ట్రక్చర్ని ఫాలో చేసుకొని ఈ నెలల కోడ్ని గుర్తించుకోవాలి. సో అదేవిధంగా శతాబ్దాలు చూసినట్లయితే, శతాబ్దం అంటే 100 సంవత్సరాలు ఉంటే దాని శతాబ్దం అంటాము. సో ఇక్కడ 16వ శతాబ్దం తీసుకుంటే 1600 నుంచి 1699 వరకు 16వ శతాబ్దం అంటాము. సో దీనికి కోడు 6 ఉంది. సో తర్వాత 17వ శతాబ్దం అనగా 1700 నుంచి 1799 వరకు 17వ శతాబ్దం అంటాము. సో దీని కోడు మనకు 2 తగ్గుతూ వస్తుంది చూడండి. 6 నుంచి 2 తీసేస్తే 4 అవుతుంది. సో ఇట్లా 18వ శతాబ్దానికి 2, 19వ శతాబ్దానికి 0. సో మళ్ళీ రిపీట్ అవుతుంది. 20వ శతాబ్దానికి 6, 21వ శతాబ్దానికి 4, 22వ శతాబ్దానికి 2, సో 23వ శతాబ్దానికి 0, 24వ శతాబ్దానికి 6, 25వ శతాబ్దానికి 4, 26వ శతాబ్దానికి 2, 27వ శతాబ్దానికి 0. సో ఈ విధంగా 28వ శతాబ్దానికి మళ్ళీ 6 వస్తుంది, 29వ శతాబ్దానికి 4, ఆ విధంగా 2 తగ్గుతుంది. సో ఇక్కడ 15వ శతాబ్దానికి ముందు తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 6 పైన ఏముంది 0, అంటే 15వ శతాబ్దానికి 0, 14వ శతాబ్దానికి 0, తర్వాత 2. సో ఈ విధంగా మళ్ళీ పైకి కూడా మనము తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇవన్నీ గుర్తించుకున్న తర్వాత, సో మనము ఇవన్నీ గుర్తించుకున్న తర్వాత ఇప్పుడు పుట్టిన ఒక తేదీని తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ పుట్టిన తేదీ వచ్చేసి 10, అంటే 8వ నెల 1988. సో ఇది నా యొక్క పుట్టిన తేదీ. సో ఈ పుట్టిన తేదీకి ఈ 10 ఆగస్టు 1988 ఏ వారం అవుతుందో ఇప్పుడు మనము తెలుసుకుందాం. సో దీనికోసము మనం ఏమేమి చేయాలో ఒకసారి మీరు జాగ్రత్తగా పరిశీలించండి. సో ఇక్కడ ఉన్నటువంటి తేదీని, సో ఈ సంవత్సరంలో ఉన్నటువంటి చివరి 2 అంకెలని కలపాలి. సో ఇక్కడ చూడండి 88ని 10ని కలిపితే ఏమవుతుంది, 10+88 కలిపితే మనకేమొస్తుంది, 98 వస్తుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఈ 88 ఏదైతే ఉందో చివరి 2 సంఖ్యలు, సో దీన్ని 4 చేత భాగించాలి. చూడండి 88ని 4 చేత భాగిస్తే 4 8 అంటే 4 22 88, అంటే శేషం 0. సో శేషం ఎంతన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి భాగఫలాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అనగా 22 కాబట్టి ఇక్కడ 22. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ మంత్ తీసుకోండి. సో మంత్ కోడ్ చూడండి, 8వ నెల అయింది ఇక్కడ మనకు ఆగస్టు, అంటే దీని కోడ్ ఏంది, 2. సో 2. సో నెక్స్ట్ ఇది సంవత్సరాన్ని 1988 అనేది ఏ శతాబ్దం అవుతుంది. సో ఇక్కడ మనకు 1900 నుంచి 1999 మధ్య ఈ 19వ శతాబ్దం అవుతుంది కాబట్టి దీని యొక్క కోడ్ వచ్చేసి 0. సో ఈ 0
అంటే ఈ నాలుగిటిని మనం కూడాలి. 98 22 2 0 చూడండి, 8 2 10 2 12 పైకి 1 కింద 2 9 2 11 12 9 2 11 12 అంటే 122 వస్తుంది. సో ఈ వచ్చినటువంటి 122ని 7 చేత భాగించాలి. సో ఇప్పుడు చూద్దాం దాన్ని ఒకసారి చూడండి. వచ్చినటువంటి 122ని 7 చేత భాగించాలి. చూడండి, 7 చూడండి, 12 7 పోతే 5. సో ఇక్కడ 2 వస్తుంది, పైనుంచి కిందకి దించుకోవాలి. సో తర్వాత మళ్ళీ 7 52 ఎప్పుడు వస్తుంది చూడండి, 7 7 49 7 56 56 ఎక్కువ అవుతుంది కాబట్టి 7 49. సో ఇక్కడ చూడండి, మనకు 12 2 9 పోదు కాబట్టి అప్పు తెచ్చుకుంటాం. 12 9 పోతే 3. సో ఇక్కడ 0 అవుతుంది, ఒకటి అక్కడ పోయింది కాబట్టి 4 4 పోతే 0. సో 3. సో ఈ 3 అనేది మనకు ఈ వచ్చినటువంటి శేషం అనేది డేస్ కోడ్ చూసుకోవాలి. సో 3 ఏదుంది మనకి ఇక్కడ చూడండి, 3 అనేది బుధవారం ఉంది. సో కాబట్టి ఇంతకుముందు మనం ఏదైతే 10 8 1988 ఏదైతే ఉందో, సో ఈ డేట్ మనకి ఏమవుతుందంటే బుధవారం అవుతుంది. సో ఈ విధంగా మనము ఏ తేదీ ఇచ్చినా కూడా దాన్ని ఇంతకుముందు మనం చెప్పినటువంటి ప్రాసెస్ని ఫాలో అయ్యి మరి ఆ డేట్ అనేది ఏ రోజు అవుతుందో మనం తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మరి మొత్తంగా మనము దీనికి సంబంధించినటువంటి ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ ఏ వారం అవుతుందో మనం తెలుసుకునే ప్రాసెస్ అనేది ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి ఎడ్యుకేషన్ మరి టెక్నాలజీ సంబంధించిన వీడియోని పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, హ్యావ్ ఎ